हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, ऑल दग्गर क्लिक चेयंडी, माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। हाय फ्रेंड्स, ई रोज ई वीडियोलो मनं ब्लौज की फ्रंट पार्ट नी स्टिच चेसेटप्पुडु फ्रंट पार्ट शार्प गा रावाली अंटे एला स्टिच चेसुकोवाली, अलागे राउंड शेप ला रावाली अंटे ए विधंगा स्टिच चेसुकोवाली अनेदि इप्पुडु चूद्दां। मनं कस्टमर ब्लौजेस नी स्टिच चेसेटप्पुडु ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం షార్ప్ గా వచ్చేలా కుట్టండి అని చెప్తూ ఉంటారు। అలాగే ఇంకొంతమంది నాకు రౌండ్ షేప్ వచ్చేలా కుట్టండి అని చెప్తూ ఉంటారు। అంటే అందరూ ఒకేలా వేసుకోరు కదండి, కొంతమంది షార్ప్ గా ఉంటే ఇష్టపడతారు, ఇంకొంతమంది రౌండ్ షేప్ లా ఉంటే ఇష్టపడతారు। అయితే మనం కస్టమర్ ఇష్టాన్ని బట్టి వారికి స్టిచ్ చేసేవాలి। ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ లా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం। ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి। నేను లైనింగ్ ని మెయిన్ పీస్ ని రెండింటిని కూడా జాయింట్ చేసుకున్నాను। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ డాట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడైతే చూడండి, మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి। మనకి ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది। చూసారా, ఈ విధంగా ఈ మెయిన్ డాట్ పొడవు అనేది 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్ గా అయితే మనం ఈ మార్కింగ్ మీదనే క్రాస్ గా స్టిచ్ చేస్తాము, కానీ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ షేప్ లా రావాలి అంటే ఇక్కడ మనం ఈ డాట్ అనేది కొంచెం కరువు షేప్ లో వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి। అది ఎలా అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ కి ఒక పావు ఇంచు ఇవతలగా ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి। అర్థమైంది కదా, మనం నార్మల్ గా అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా స్టిచ్ చేసుకుంటాము। మనం ఇలా క్రాస్ గా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం షార్ప్ గా వస్తుందన్నమాట। మీకు రౌండ్ షేప్ లా రావాలి అంటే ఈ డాట్ ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ లో స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడైతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, రౌండ్ షేప్ వచ్చేలాగా ఇదే మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। చూసారా, ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ కప్పు షేప్ అనేది రౌండ్ గా వస్తుందన్నమాట। ఇక్కడ మీరు బాగా గమనించండి, మనకి ఈ మెయిన్ డాట్ వచ్చేసి కొంచెం వంగినట్లుగా వస్తుందన్నమాట। ఇలా రావడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ షేప్ లో వస్తుంది। మీరు అదే స్ట్రైట్ గా వేసుకున్నారు అనుకోండి స్టిచ్ అంటే ఇక్కడ నుంచి ఇదే మార్కింగ్ మీద క్రాస్ గా వేసుకున్నారు అంటే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం షార్ప్ గా వస్తుందన్నమాట। మీకు ఎప్పుడైనా సరే రౌండ్ షేప్ లా కావాలి అనుకుంటే మీరు ఈ మెయిన్ డాట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ రెండవ డాట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ వెడల్పు వచ్చేసరికి ఫోల్డింగ్ మీద పావు ఇంచు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు మూడవ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ మూడవ డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ మీద డాట్ వెడల్పు వచ్చేసి పావు ఇంచు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి। చూసారా, మనం ఈ మెయిన్ డాట్ ని ఈ విధంగా కొంచెం కరువు తిరిగినట్లుగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి కప్పు షేప్ అనేది రౌండ్ గా వస్తుంది అనమాట। ఇప్పుడైతే మనకి ఈ కప్పు షేప్ అనేది కొంచెం సూదిలాగా రావాలి అంటే షార్ప్ గా రావాలి అంటే మనం డాట్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। చూడండి, ఇక్కడ మనం డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, మనకి ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం సూదిలాగా అంటే షార్ప్ గా రావాలి అంటే మనం ఈ డాట్ పొడవు అనేది పెంచుకోవాలి। అది మెయిన్ డాట్ కావచ్చు, రెండవ డాట్ కావచ్చు, మూడవ డాట్ కావచ్చు, ఈ మూడు డాట్లు కూడా మనం పొడవు అనేది పెంచుకోవాలి। అలా పెంచుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సూదిలాగా షార్ప్ గా వస్తుంది అనమాట। ఇక్కడైతే మనం మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ డాట్ పొడవుని ఒక పావు ఇంచు పెంచుకోవాలి అంటే 2.35 ఇంచులు తీసుకోవాలి। మీకు ఇంకా షార్ప్ గా కావాలి అనుకుంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువైతే తీసుకోవద్దండి। మీరు ఎంత షార్ప్ గా కావాలన్నా 3 ఇంచుల కంటే ఎక్కువైతే తీసుకోవద్దు। ఇక్కడైతే నేను డాట్ పొడవు 3 ఇంచులు తీసుకుంటున్నానండి।
अलागे मन की रेंडव डाट पड़व वे 2.5 इंचुलु तीसुकुन्नाम कदा ई डाट पड़व कूडा 3 इंचुलु तीसुकोवाली अलागे ई मूडव डाट पड़वनु कूडा पेंचुकोवाली अंटे 4 इंचुलकु मार्क चेसुकोवाली ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని మనం 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇలా క్రాస్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మెయిన్ డాట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి మనకి రెండో డాట్ అయినా మూడో డాట్ అయినా సరే స్టిచ్ చేసుకునేటప్పుడు డాట్ వెడల్పు అనేది పావించి ఉండేలా చూసుకోవాలి అంటే ఫోల్డింగ్ మీద ఇప్పుడు మూడో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి చూసారా మీరు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు కప్ షేప్ అనేది కొంచెం షార్ప్ గా అంటే సూది లాగా వస్తుందన్నమాట ओके फ्रेंड्स चूसर कदा कप शेप अनेदी राउंड शेप ला रावाली अंटे ये विधंगा स्टिच चेसुकोवाली अलागे कोंचेम शार्प गा कावाली अंटे ये विधंगा स्टिच चेसुकोवाली अनेदी ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोंडी थैंक्स फर् वाचिंग